ఈరోజు చుట్టుకుంట రైతు బజార్లో చౌక ధరల కొట్టు ఓపెన్ చేయడం జరిగిందండి. చౌక ధరలకే బియ్యం, కందిపప్పు సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఈరోజు సరఫరా ధరలందరూ కూడా ప్రజలందరికీ అందుబాటులో అత్యంత తక్కువ ధరలకే, మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ధరలకే అందుబాటులో ఉండాలని, అది క్వాలిటీ అయిన ప్రోడక్ట్, ఫుడ్ ప్రోడక్ట్ అందుబాటులో ఉండాలి అని చెప్పి ఈ కందిపప్పుని, బియ్యాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని వారు చక్కగా ఈ సరుకుల్ని తీసుకెళ్లాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మనకి రాష్ట్రం వచ్చి రాగానే ప్రజా శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ప్రజల యొక్క సంక్షేమం దిశగానే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరుగులుడుతున్న క్రమంలో ఈరోజు ఇలా ఈ షాపులన్నీ రాష్ట్ర స్థాయిగా ఓపెన్ చేసుకోవడము, ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలకే సరుకుల్ని సరఫరా చేయడం చాలా హర్షణీయమైన విషయం, ఆనందదాయకం. అది నేను ఈరోజు చుట్టుకుంట ప్రాంతంలో రైతు బజార్లో ప్రారంభించడం నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక ట్రక్కు ఇసుకనే 8,000, కొన్ని కొన్ని ప్రాంతాల్లో 20,000 పైగా తీసుకొని అది నగదు రూపంలో వాళ్ళు చెల్లిస్తేనే ఇసుక ఇస్తామన్న పరిస్థితుల్లో వైసీపీ నాయకులకు మాత్రమే ఆ కాంట్రాక్టర్లు అన్నీ కూడా అందించిన క్రమంలో ఈరోజు లేనిపోని ఈ నిందలు ఆరోపించడము, ఇవన్నీ వాడికి ఎప్పుడు పరిపాటే. అందులో భాగంగానే ఇది కూడా ఉచిత ఇసుక పాలసీ అనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉండింది, అలాగే ఇప్పుడు కూడా దాన్ని ఉంచుతున్నారు. వచ్చి రాగానే దాని మీద సంతకం పెట్టి హామీ ఇచ్చిన ప్రకారంగానే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ఎందరో భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, ఈ బిల్డర్స్ని కానివ్వండి, వాళ్ళ మనసులో ఆనందము ఆశని ఈరోజు నింపారు. అయితే వైసీపీ నాయకుల ఈ అనవసరపు నిందారోపణల్ని పట్టించుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అది వారి ప్రవృత్తిగా మారిపోయింది. మంచి చేసే నాయకుల్ని కానివ్వండి, మంచి చేసే ప్రతినిధుల్ని కానివ్వండి, తప్పు పట్టడం వారికి పరిపాటి. అధికారులు ఇంకా మత్తు నిద్రలో ఉన్నారండి. మేము రాష్ట్రం అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో పరిగెత్తే పనిలో ఉన్నాము, ప్రజలకి చేరువుగా ఏం చేయాలనే కార్యక్రమంలో ఉన్నాము. అధికారులకు మాత్రం ఆ నిబద్ధత కోల్పోయారు. వాళ్ళు ఎలాంటి నీతి నియమాలు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా ఉంటున్నారు, మత్తు నిద్రలో ఇంకా ఉన్నారు. క్రమక్రమేణా అన్ని నిద్రలు వదులుతాయి, అంతా మత్తు వదిలిచ్చే ప్రక్రియ కూడా చేపట్టాము. చాలా తొందరలోనే మీరంటున్న ఇవన్నీ కూడా చాలా తొందరగా దానికి పరిష్కారం అవుతాయి. ఫోటోలు పెట్టడము, గౌరవ మర్యాదలు ఇవ్వడము ఆ యొక్క ఉద్యోగి యొక్క కనీస బాధ్యత, వాటిని కూడా విస్మరించి ఇంకా గత ప్రభుత్వ మాయలోనే ఉన్నారు అని అనుకోవడానికి ఇది ఒక నిదర్శనము. కాబట్టి చాలా తొందరలోనే ఆ మత్తు వాళ్ళకు వదులుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. చర్యలంటే వారికి నిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే వారికి వారు స్వయంగా చేయాల్సింది. ఈరోజు గడిచిన 5 సంవత్సరాలుగా పాపం వారికి ఎలాంటి దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండా పోయారు. కాబట్టి రాష్ట్రంలో ఒక నాయకత్వం అనేది లోపభూయిష్టంగా ఉండడం వల్ల పాపం ఈ ఆఫీసర్లు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అదే మత్తు నిద్రలో ఉన్నారు. ఇప్పుడు క్రమక్రమంగా నాయకులు అందరూ వచ్చి కూడా వారికి వారి విధుల్ని గుర్తు చేసే పరిస్థితి నెలకొంది. కాబట్టి రాష్ట్రంలో ఆ గుర్తు చేసే ప్రక్రియ మొదలయ్యింది. దాని పరంగానే వారు కూడా వారి బాధ్యతల్ని వారు స్వీకరించి సక్రమంగా పనిచేస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను.